శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ లలిత సహస్ర రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం పునఃస్వాగతం సుస్వాగతం అమ్మవారి యొక్క నామాల్లో ఈరోజు ఓం శ్రీ కాంతాయ నమ అనేటువంటి నామం గురించి మనం ఉన్నాం కాంత కాదాంబరి వరద అనేటువంటి వరుసగా మూడు నామాల గురించి మనం ఈరోజు వ్యాఖ్యానం చేసుకోబోతున్నాం అమ్మవారిని కాంత అని ఎందుకు పిలుస్తారంటే కాంత అంటే అత్యంత సుందరమైనటువంటిది అని అర్థం ఒక భావం రెండవది కా అంటే బ్రహ్మ బ్రహ్మదేవుడు అని అర్థం అంత అంటే బ్రహ్మ యొక్క అంతం చూసినటువంటి తెలుసుకోగలిగినటువంటి తల్లి అని అర్థం అనమాట అంటే నీ అంతు చూస్తా అంటాం అంటే ఒక అంతాన్ని చూడగలగడం ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క అంతం చూడడం అంటే ఆయన తర్వాత కూడా మనం ఉండి ఉండాలి కాబట్టి కమ్ అంటే బ్రహ్మ అనే అర్థం ఆ బ్రహ్మదేవుని యొక్క అంతు తెలుసుకునే తల్లి జగదాంబ అంటే బ్రహ్మ యొక్క పుట్టుగా అంతము రెండు ఆ తల్లి చూడగలదనమాట అంటే సృష్టి ప్రళయంలో బ్రహ్మ యొక్క ఆయుధాయం పూర్తయి బ్రహ్మ అంతమైపోయిన క్షణంలో కూడా తర్వాత కూడా ఆ తల్లి ఉంటుంది బ్రహ్మ సృష్టి చేయడానికి ముందు అసలు బ్రహ్మ పుట్టడానికి ముందు కూడా ఆ తల్లి ఉంటుంది మరలా బ్రహ్మ లయమైపోయిన తర్వాత కూడా ఆ తల్లి ఉంటుందన్నమాట కాబట్టి బ్రహ్మ యొక్క అంతం తెలుసుకోగలిగిన తల్లి కాబట్టి ఆ తల్లిని కాంతా అని పిలుస్తారట తర్వాత కాంతా అంటే మరొక అర్థం కమ్మ అంటే బ్రహ్మం అనుకున్నాం కదా ఆ తర్వాత బ్రహ్మం అంటే చతుర్ముఖ బ్రహ్మని కాదు బ్రహ్మం అంటే భగవతత్వము అనే అర్థం అంటే పెద్దది అనే అర్థం బ్రహ్మము అంటే పెద్దది అంటే ఏది పెద్దది అంటే అంతకన్నా పెద్దది మరి ఉండదు అంటే అంతకన్నా అతీతమైనది మరి లేదు సమస్తానికి అతీతం ఏదైతే ఉందో అది బ్రహ్మమని అంటే భగవత్ తత్వాన్ని కూడా బ్రహ్మమని పిలుస్తారు ఇక అంతము అంటే సిద్ధాంతము అని అర్థం అనమాట చాలామంది ఇది మా సిద్ధాంతం అండి సిద్ధాంతం అండి అంటుంటారు ఇంతకీ ఆ సిద్ధాంతం అంటే ఏంటి సిద్ధాంతం అంటే అంతంలో సిద్ధించేదాన్ని సిద్ధాంతం అంటారు అంతంలో సిద్ధించడం అంటే మనం ఎంతవరకు మాట్లాడుకున్నాం ఎంతవరకు వాదించాం ఇది నిజం ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కాదు ఇది నిజం అని ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ చిట్ట చివరిలో నిర్ణయించేదనమాట చిట్ట చివరిలో ఇదే ఫైనల్ ఇదే చివరిది ఇదే నిజం అని ఏదైతే చివరిలో నిర్ణయిస్తామో దాన్ని సిద్ధాంతం అంటారనమాట సార్ ఉదాహరణకి మనం ఇక్కడ జిల్లా కోర్టులో ఒక పిల్ వేశాం ఒక కేసు వాళ్ళకు తీర్పు ఇచ్చారు అది మనకు అంగీకార యోగ్యంగా లేదు అంటే తర్వాత పైకోర్టులో పోతాం ఆ తర్వాత హైకోర్టు పోతాం అది కూడా మనకు యోగ్యంగా లేదు అనుకుంటే ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తాం సుప్రీంకోర్టు అనేది చివరి తీర్పు అనమాట ఇంకా దాన్ని కొట్టిపారేసేది ఇంకేం లేదు అట్లాగే సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే చివరి అంతంలో సిద్ధించేది ఎన్నో నిర్ణయాలు తీసుకున్న తర్వాత చెట్ట చివరిలో ఏదైతే సిద్ధిస్తుందో అది సిద్ధాంతం అంటారు అనమాట కాబట్టి చెట్ట చివరిలో అంతంలో సిద్ధించేది సిద్ధాంతం ఏదయ్యా అంటే అది బ్రహ్మ విద్య బ్రహ్మ నిజమైనటువంటి సిద్ధాంతం కాబట్టి అంతకన్నా గొప్ప విద్య మరలేదు అంతకన్నా గొప్ప జ్ఞానం సృష్టిలో మరలేదు కాబట్టి అందుకే కాంత అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి అని అర్థం అనమాట కాబట్టి కాంత అంటే ఎవరు బ్రహ్మ విద్యా స్వరూపిణి అని తర్వాత ఆ తల్లికి కాదాంబరి ప్రియా అని పిలుస్తారు కాంత కాదాంబరి ప్రియ ఓం శ్రీ కాదాంబరి ప్రియ అయిన కాదాంబరము అంటే అమృతము జ్ఞానము అని అర్థం జ్ఞానం అంటే ఆ తల్లికి చాలా ప్రీతట జ్ఞానమే ఆ తల్లికి ప్రీతి ఎటువంటి జ్ఞానం తలలు మార్చేది జ్ఞానం కాదు జ్ఞానం అంటే బ్రహ్మ విద్య బ్రహ్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అంటే ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే మరి జన్మ అంటూ ఉంటుందో మోక్షాన్ని పొందుతారో అటువంటి మోక్ష మోక్షపూరితమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంటే అమ్మకు చాలా ప్రీత అందుకే హిరణ్యకస్పుడు ప్రహ్లాదుడిని గురుపుత్రుల దగ్గర పంపించిన తర్వాత గురువులు చాలా విద్యలు నేర్పించారు నేర్పించిన తర్వాత ఒకసారి ఆ హిరణ్యకశపుడు కబురు పంపాడు గురువులకి నా బిడ్డను తీసుకురండి అని అప్పుడు ప్రహ్లాదుని తీసుకొచ్చి గురుపుత్రులు హిరణ్యకశపుడు ముందు పెడితే హిరణ్యకశపుడు అన్నాడు నాన్న బాబు గురువులు నీకు ఏం పాఠాలు చెప్పారు ఏ విద్యలు నేర్పించారో ఒకసారి చెప్పు అంటే అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు చదివించిరి నను గురువులు చదివితినే ధర్మార్థ శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మ మెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు నాన్నగారు గురువులు ధర్మార్థ కామాలకు సంబంధించినటువంటి చాలా విద్యలు నాకు నేర్పించారు ఆ విద్యలన్నీ కూడా నేను నేర్చుకున్నాను కానీ వీటికంటే చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడట చదువుల్లో మర్మాన్ని చదివాడట ఆ చదువుల్లో ఉన్నటువంటి మర్మమే బ్రహ్మ విద్య అప్పుడు హిరణ్యసుపుడు అడుగుతాడు ఏమిట్రా ఆ చదువుల్లో ఉన్న మర్మం చెప్పని ఎల్ల శరీరదారులకు ఇల్లను చికటి నుతిలో పలంద్రుల్లకా మీరు మేమను మతి ఖిన్నులై ప్రవతిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందులముదేర్చి కారడవి మేలు నిసాచరగ్రనీ ఇది చదువులో ఉన్నటువంటి సారాంశం అని చెప్తాడు కాబట్టి అటువంటి జ్ఞానము అంటే ఆ తల్లికి ప్రీతి అందుకే కాదాంబరి ప్రియ అని ఇక తదుపరి భాగంలో మరొక నామంతో మరల మనం కలుద్దాం హరి ఓం తత్సత్